జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన పుట్టిన రోజు సందర్భంగా సమస్యను ప్రజలకు చూపించండి నా పుట్టిన రోజు వేడుకలు కాదు నా పుట్టిన రోజు నాడు ఒక ప్రజా సమస్య మీద పోరాడండి అని పిలుపునిచ్చాక డిజిటల్ క్యాంపెయిన్ లో మన రోడ్ల దుస్థితి గురించి మన ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించి అందరికీ తెలిసేలా చేసింది మన జనసేన ప్రభుత్వం దాని ఫలితమే ఈ రోజు అక్టోబర్ 2వ తారీఖున రోడ్లు శ్రమదానం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఇన్ని రోజులు ప్రభుత్వం పట్టించుకోలేని ఈ రోడ్ల దుస్థితికి ఒక ఆరోపణ వచ్చింది రాత్రికి రాత్రి ఈ రోడ్లు ఫాగ్ చేయడం మొదలు పెట్టారు బండి అంటుకుంది కిందకి అసలు బండి మూవ్ అవుతలేదు ముందుకు కొద్ది కూడా మీరే చూశారు కదా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని రోడ్లు బాగు చేశారు అని ప్రతి ఒక్కరు మేము వీడియో చేస్తుంటే ఆగి చెప్తున్నారు ఇది మేము ప్రజల చేత చెప్పించింది కాదు మీరే కళ్ళారా చూస్తున్నారు వారికి వారే వచ్చి ఇది సంగతమ్మ అని చెప్తున్నారు మాకు మరి 151 ఎమ్మెల్యే ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ప్రశ్నించినప్పుడు ఒకరు వెనకాల ఒకరు కొలుగుల్లో ఎలకల్లా వచ్చి అతని మీద దెబ్బలాడడానికి రెడీ అవుతారు కదా మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తారు అతను చెప్తే మేము చేస్తామా చాలా చెప్తాడు అతను మేము అతన్ని పట్టించుకోము అనే మాటలు వదిలేరు ఆ మాటలకి సమాధానమే గొంతులు మీరు ఈరోజు చేయడం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టే ఈ గొంతులన్నీ ఈ రోడ్డుని శుభ్రం చేశారు మీరు ఇవి ఈరోజు మీరు రాత్రికి రాత్రి చేసినంతలో పగలు ఈ వాహనాలు వచ్చి తొక్కుపాడేస్తున్నాయి కానీ వాహనదారులందరికీ సంతోషం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఈ గొంతులను కప్పెట్టారమ్మా లేకపోతే ఈ రోడ్డు దుస్థితి ఇలాగే ఉంటుంది అని ప్రతి ఒక్కరు మాకు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ ప్రభుత్వం చేత పని చేయించుతున్నారు ఇది మీరు ఒప్పుకోవాల్సిన విషయం మీరు ఏదో కవర్ చేసుకుంటానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అతని వ్యక్తిగతంగా మాట్లాడడం మీరు ఇవన్నీ చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ చాలామంది పేర్ని నాని గారు కానీ ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ పోసాని కృష్ణ మురళి గారు కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు పని చేస్తాను అన్నప్పుడు మీరు చేసే పని ఏంటంటే రాత్రికి రాత్రులు ఆ పనిని మీరు చేసేయడం పవన్ కళ్యాణ్ గారిని పైన విమర్శించిన మీరు ప్రజల్లో మీరు చేస్తున్న పనులు చూసి నవ్వుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి జై జనసేన జై హింద్